ఆనాడు అర్జునుడి గురి పక్షి కన్నుపై ఉందో లేదో గాని నేడు ఆంధ్రప్రదేశ్లో జగనన్న కన్ను మాత్రం ఎంతసేపు అప్పులపైనే తెల్లవారి లేచింది మొదలు ఎక్కడ అప్పు పుడుతుందా ఎంత పుడుతుందా అనేదే ధ్యాస అప్పిచ్చేవాడు ఏం షరతులు పెడుతున్నాడు వాటితో నష్టమేంటన్న లేదు ఆ అప్పు పేరిట ఇల్లు గుల్లైనా పర్వాలేదు అప్పుడు పుడితే చాలు అదే పదివేలు అనేలా ఉంది పరిస్థితి ప్రపంచ బ్యాంక్ ఇచ్చే రుణం కోసం వైకాపా ప్రభుత్వం పాఠశాల విద్యనే అతలాకుతలం చేసిన విధానం విస్మయానికి గురిచేస్తుంది నోరు తెరిస్తే చాలు మీకు పేద పిల్లలు బాగుపడటం ఇష్టం లేదా వాళ్లు ఆంగ్లం మాట్లాడటం లేదా మంచి చదువులిస్తామంటే వద్దంటారా అంటూ ప్రభుత్వ పాఠశాల విద్యను సంస్కరించడానికి వచ్చినట్లు మాట్లాడే జగన్ సర్కారు పద్దెనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు రుణం కోసం అదే బడులకు తూట్లు పొడిచింది ప్రపంచ బ్యాంకును ప్రసన్నం చేసుకోవడానికి సర్కారు బడులను మూసేసింది టీచర్ పోస్టులను రద్దు చేసింది నిరుద్యోగుల పొట్ట కొట్టింది మానవ వనరులపై చేసే వ్యయాన్ని తగ్గించుకుంటామని ప్రభుత్వమే స్వీయ నిబంధన పెట్టుకుంది ఇందుకోసం ఉపాధ్యాయ నియామకాలను నిలిపేసింది సబ్జెక్టు టీచర్లతో బోధనంటూ మూడు నాలుగు ఐదు తరగతులను ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో కలిపేసి సెకండరీ గ్రేడ్ టీచర్లను సర్దుబాటు చేసేసింది ఏడు ఏడు వందల యాభై రెండు ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ ఎస్జీటీ పోస్టులు రద్దు చేసింది తరగతుల విలీనం కారణంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి ఐదు వందల ఎనభై ఏడు ప్రభుత్వ బడులు మూతపడ్డాయి ప్రభుత్వ విధానంతో పదమూడు వందల అరవై ఐదు ఎయిడెడ్ బడులు కాలగర్భంలో కలిసిపోయాయి పిల్లల సంఖ్య తగ్గిపోయి ఏకోపాధ్యాయ బడుల సంఖ్య పెరిగిపోయింది ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు క్రమంగా తగ్గి ప్రైవేటుకు వలసపోతున్నారు ప్రభుత్వ బడుల్లో చదివేవారలో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాల పిల్లలే ఉన్నారు రాష్ట్రంలో ఘన చరిత్ర కలిగిన ఎయిడెడ్ విద్యా వ్యవస్థను వైకాపా ప్రభుత్వం నాశనం చేసింది వాటిని మూసేసేలా ప్రభుత్వం కక్ష కట్టి వ్యవహరించింది ఎయిడెడ్ విద్యా సంస్థలను ఆస్తులతో సహా అప్పగిస్తే ప్రభుత్వమే నిర్వహిస్తుందని లేదంటే ఎయిడెడ్ సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించి ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది దీనికి విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రావడంతో తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఉపాధ్యాయ నియామకాలు లేకపోవడం పై ప్రభుత్వ నిర్ణయాల కారణంగా పిల్లల సంఖ్య తగ్గిపోయి చాలా బడులు మూతపడ్డాయి ఇటీవల ఏడెడ్ యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కొన్నింటి నియామకాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించుకునేందుకు ప్రభుత్వం పోస్టుల హేతుబద్దీకరణ తరగతుల విలీనం చేసింది ఉన్నవారనే సర్దుబాటు చేసి కొత్త నియామకాలను లేకుండా చేసింది విద్యార్థులతో పాటు అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఆయా బడుల్లో సర్దుబాటు చేసేసింది పోస్టులను తగ్గించుకునేందుకు ఒకటి నుంచి తొమ్మిది తరగతుల్లో తెలుగు మాధ్యమం విద్యార్థుల్ని ఆంగ్ల మాధ్యమంలో సర్దుబాటు చేసింది తొమ్మిది పది తరగతుల్లో సెక్షన్కు విద్యార్థుల సంఖ్యను అరవైకు పెంచింది ఆరు ఎనిమిది తరగతుల్లో సెక్షన్కు యాభై రెండు మంది చొప్పున అమలు చేసింది దీంతో ఉపాధ్యాయుల అవసరం తగ్గిపోయింది మూడు నుంచి పది తరగతులు ఉండే హైస్కూలులో నూట ముప్పై ఏడు మందికి పైగా విద్యార్దులుంటేనే ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుడు పీఈటి పోస్టులు ఇచ్చింది ఇలా అనేక చర్యలతో పోస్టులను మిగుల్చుకుంది కరోనా సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేక చాలామంది ప్రభుత్వ బడుల్లో చేరారు దీంతో మావల్లే విద్యార్థుల సంఖ్య పెరిగిందని సీఎం జగన్ గొప్పగా ప్రచారం చేశారు ఇప్పుడు ప్రవేశాలు రివర్సులో ఉన్నా నోరు మెదపడం లేదు రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడా మూతపడదని గతంలో మూసివేసిన వాటినే తెరిపిస్తున్నామని ఊదరగొట్టిన సీఎం జగన్ ఇప్పుడు సంస్కరణల పేరుతో ఊరిలో బడికి తాళాలు వేసేస్తున్నారు మూడు నాలుగు ఐదు తరగతులను ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలకు తరలించడంతో ఒకటి రెండు తరగతుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి చాలా బడులు మూతపడ్డాయి బడుల దూరం పెంచేందుకు చివరికి విద్యాహక్కు చట్టాన్ని మార్చేశారు కిలోమీటరు దూరంలో ఉండాల్సిన మూడు నాలుగు ఐదు తరగతులు మూడు కిలోమీటర్ల దూరం ఉండేలా సవరణ చేశారు రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తామని ప్రతి బడికి ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తామని బాకా ఊదిన జగన్ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించింది ఏకోపాధ్యాయ బడులు తగ్గకపోగా జగన్ ప్రభుత్వంలో మరింత పెరిగాయి రాష్ట్రంలో రెండు ఇరవై అక్టోబర్ నాటికి సింగిల్ టీచర్ బడులు ఏడు ఏడు వందల డెబ్బై నాలుగు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య తొమ్మిది పేల ఆరు వందల రెండుకు పెరిగింది హేతుబద్దీకరణ ఉత్తర్వుల ప్రకారం ఇరవై మంది విద్యార్థులకు ఒక టీచర్ను నియమించాల్సి ఉన్న ఎస్జీటీల కొరత పేరుతో ముప్పై నుంచి నలభై మందికి ఒక్కరినే నియమించారు ఒకటి నుంచి ఐదు తరగతులున్న పాఠశాలల్లో ఒకటో తరగతి వారికి అక్షరాలు నేర్పించడం ఐదో తరగతి వారికి పాఠాలు చెప్పడం ఒకే ఉపాధ్యాయునికి కష్టంగా మారుతోంది ఒకే గదిలో అందర్నీ కూర్చోబెట్టడం వల్ల ఎవరికి ఏ పాఠం చెబుతున్నారో తెలియని గందరగోళం ఏర్పడుతోంది సింగిల్ టీచర్ బడికి వచ్చింది మొదలు ఇంటికి వెళ్లే వరకు బోధన చేస్తూనే ఉండాల్సి వస్తోంది ఇవి కాకుండా బోధనేతర పనులు మరుగుదొడ్ల ఫోటోలు మధ్యాహ్న భోజనం ఫోటోలు విద్యార్థుల ఆన్లైన్ హాజరు పరీక్షల సమయంలో మండల కేంద్రం నుంచి ప్రశ్న పత్రాలు తెచ్చుకోవడం విద్యా కానుక లెక్కలు లాంటి పనులు టీచరే చేయాలి రాష్ట్రంలో మొత్తం ఉపాధ్యాయ పోస్టులు లక్ష ఎనభై ఎనిమిది వేల నూట అరవై రెండు కాగా పనిచేస్తున్న వారి సంఖ్య లక్ష అరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై రెండు దీని ప్రకారం ఖాళీల సంఖ్య పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై కాగా ప్రభుత్వం వాటిని తక్కువ చేసి కేవలం ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు ఖాళీలే ఉన్నాయని చూపుతోంది ఇలా పదివేల నూట యాభై నాలుగు పోస్టులను వైకాపా సర్కారు మాయం చేసింది